కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు. నమస్కారం సుకేష్ శర్మ గారు. నమస్కారం అండి. సుకేష్ శర్మ గారు, ఆర్థిక సమస్యల్లో మునిగిపోయి అసలు ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళకి మీ నుంచి ఒక రెమెడీ? మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఈ 2 రోజుల్లోనే ఉంది. ఇప్పుడు సంకటహర చతుర్థి వస్తుంది. ఎవరైతే సంకటహర చతుర్థి రోజున సాయంత్రం పూట పసుపుతో గణపతిని తయారు చేసి గణపతిని అర్చించి ఆయనకు 16 నామములు ఉన్నాయి. సుముఖాయ నమః, ఏకరంతాయ నమః అంటూ మొత్తం 16 నామములు ఉన్నాయి. ఆ నామములతో గరికతో ఈ పసుపు గణపతిని అర్చించి ఈ గణపతిని మరునాడు ఉదయం నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. అలా చేస్తే అద్భుతమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే ఈవినింగ్ 6 o'clock టైంలో ఆచరించాలంటారా? అవునండి, ప్రదోష సమయం అంటారు దాన్ని. అందుకని సాయంత్రం పూట 6 గంటల నుండి 7.5 గంటల వరకు కూడా ఈ ప్రదోష సమయంలో పసుపు గణపతితో ఎవరైతే గరికతో అర్చన చేస్తారో వాళ్లకు అష్టైశ్వర్యములు లభిస్తాయి. రైట్. అంటే సంకల్పం ఏది చెప్పుకోవాలంటారు? శ్రీ ఎలా చెప్పుకోవాలి అనేది ముఖ్యం కదా సంకల్పం. సో సంకల్ప విధానం చెప్తారా ఒకసారి? ఈ సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓం శ్రీ గణేష మమ రుణం చింది అని ఈ మంత్రమును చక్కగా స్మరిస్తూ 16 గరికలను తీసుకొని గణేష షోడశనామములతో చెప్పుకుంటూ ఓం సుముఖాయ నమః శ్రీ గణేష మమ రుణం చింది అంటూ ఒక గరికను పెట్టాలి. అలానే ఓం ఏకరంతాయ నమః శ్రీ గణేష మమ రుణం చింది అంటూ 2వ గరిక పెట్టాలి. ఇలా 16 నామములకు ఈ మంత్రమును జోడించి ఎవరైతే చేస్తారో వాళ్లకు అష్టైశ్వర్యములు ధనధాన్యములు వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులే కాకుండా అఖండ రాజయోగ సిద్ధి లభిస్తుంది. అయితే ఇప్పుడు ఆర్థికంగా డబ్బులు ఇబ్బంది ఉండడం ఒక ఎత్తు, అయితే డబ్బులు రావాల్సినవి ఉంటూ మొండి బాకీలుగా ఉంటూ ఉంటాయి కదా, అవి కూడా వచ్చే ఆస్కారం ఉందంటారా దీంతో? ఖచ్చితంగా అమ్మా, డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మనకు రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి, మనము కట్టవలసినవి కూడా మనం త్వరగా కట్టగలుగుతాం. రైట్. అయితే ఇప్పుడు సంకటహర చతుర్థి రోజున అంటే నెలకు ఒక్కసారి వస్తుంది, అప్పుడు మాత్రమే చేయాలా లేకపోతే వినాయకుడికి ప్రతినిత్యం చేసుకోవచ్చని అంటారా? ఈ హరిద్రా గణపతి యొక్క పూజా విధానము కేవలం సంకటహర గణేష చతుర్థి రోజున మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇది దారిద్రాన్ని నాశనం చేసేటటువంటి ప్రక్రియ. అద్భుతమైన రోజు కాబట్టి, ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు మాత్రం చేస్తేనే బాగుంటుంది. సో నెలకు ఒక్కసారి వస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్య అయినా కానీ పోతుంది అని అంటారు. ఖచ్చితంగా. రైట్. ధన్యవాదాలు అండి. నమస్కారం.